श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। भूतनाथ सदानन्द सर्वभूतादया परा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्य नमोऽस्तु ते। लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं शास्त्रारं प्रणमाम्यहं। विप्रपूज्यं विश्व वंद्यम विष्णुशंभो प्रियं सुतं क्षिप्र प्रसादिनरतं शास्त्रारं प्रणमाम्यहं। ప్రేక్షమాశీలందరికీ నవంబర్ 16వ తారీఖు 2022 బుధవారము శుభోదయము। శ్రీ శివకృతనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము బహుళ అష్టమి రాత్రి తెల్లవారుజామున 4:15 వరకు ఉంటుంది। ఆశ్లేష నక్షత్రము సాయంత్రం 4:35 వరకు ఉండి తదుపరి మకర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు మధ్యాహ్నం 2:49 నుండి మధ్యాహ్నము 4:34 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 6:08, సూర్యాస్తమయము సాయంత్రము 5:21, వర్జము తెల్లవారుజామున 5:39, దుర్ముహూర్తము ఉదయం 11:23 నుండి మధ్యాహ్నము 12:08 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశి కర్కాటక రాశి, కర్కాటక రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే బుధవారం రోజున బుధగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసల దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంత అయినగా ఇలాంటి బుద్ధి మాధ్యమ దూను కూడా తొలగిపోయి సక్రమైన మార్గంలో వెళ్ళగలుగుతారు, దైవభక్తి పారాయణులాగా ఉంటారు। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించడం వలన విశేషం ఫలితము బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్యా రాశి ఈ రెండు రాశుల వారు కూడా ఆకుపచ్చ రత్నం ధరించి పెసల దానం చేయడం వలన బుధుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందవచ్చును, గమనించగలరు। అలాగే మిథున రాశి వారు పనస వృక్షాన్ని, కన్యా రాశి వారు మామిడి వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగా పోయడం వల్ల విశేషమైన ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ మూడు నక్షత్రం వారికి కూడా బుధుడు అధిపతి కాబట్టి వీరు కూడా పెసల దానం చేసి ఆకుపచ్చ రత్నం ధరించడం వల్ల బుధుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందవచ్చును। అలాగే ఆశ్లేష నక్షత్రం వారు నాగలింగ వృక్షాన్ని, జ్యేష్ఠ నక్షత్రం వారు సరళ వృక్షాన్ని, రేవతి నక్షత్రం వారు విప్ప చెట్టును పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితం బుధుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే బుధగ్రహాన్ని ప్రీతికరంగా ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధము సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి బుధుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। బుధుడు అంటే శ్రీమన్నారాయణ పరిపాలకులైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు। అలాగే బుధవారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాలు ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, అలాగే విష్ణు సహస్రనం పారాయణ చేయండి, గడ్డు సమస్యలు ఉన్న వారు సుదర్శన హోమం చేసుకోండి, తద్వారా సర్వత్ర మీకు జయం చేకూర్చగలుగుతుంది, గమనించగలరు। అలాగే బుధవారం రోజున హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి, అయ్యప్ప స్వామివారికి ప్రీతికరంగా భజన కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు జరిపించండి, అయ్యప్ప స్వామి వారికి ప్రీతికరంగా పడిపూజ మహోత్సవం జరిపించిన సర్వత్రా మీకు జయం చేకూర్చి అన్ని విధాలుగా అయ్యప్ప స్వామి మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు, గమనించగలరు। అలాగే బుధుడు అధిపతి అయినటువంటి రాశులు మిథున రాశి, కన్యా రాశి ఈ శుభకృతనామ సంవత్సరంలో నవంబర్ మాసం మిథున రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, శత్రులపైన ఆధిక్యత మీదే ఉంటుంది, రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, ధైర్యంగా ముందుకు వెళ్లి పనులు చక్కబట్టగలుగుతారు, ఏదో విధంగా ధనం అనేది మీకు చేతికందుతూ ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగానే ఉండగలుగుతారు। అలాగే కన్యా రాశి వారు కూడా ఈ శుభకృతనామ సంవత్సరంలో నవంబర్ మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అలాగే కుటుంబంలో శుభకార్యములు కలిసి వస్తాయి, అందరు మిమ్మల్ని చూసి గౌరవించగలుగుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అలాగే శత్రుమూలక ఇబ్బందులు ద్వారా మీరు బయటపడగలుగుతారు, అలాగే కోటి వ్యవహారాల అయింది కూడా మీద పై చేయిగా ఉంటుంది, కోటి వ్యవహారాల అన్ని కూడా పరిష్కార మార్గం అవుతాయి, గమనించగలరు। జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ। ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి, మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।